ఒరే బావా, మొన్న దసరాకు ఊరెళ్ళాను. ఊర్లో మనం ఒక రేంజ్ లో ఉంటాం. ఏ ఇంట్లో ఉండవా? ఆ శకలే వద్దు. నేను ఊరెళ్తే ఊరు మొత్తం నా చుట్టూ ఉంటది. ఏ అన్ని తప్పులు చేసావా? ఒరే ఆనంద్, దేనికిరా నీకు అంత ఆనందం? మొన్న మావిడ కొత్త పడవ కొనిరా, చివరకు మిగిలేదు నీకు ఈ బట్టలే. ఏంట్రో కళ్ళ చూడు కదులుతున్నా? మొన్న దసరా కొన్నా, ఎంత తెలుసా? 100 రూపాయలు. 100 రూపాయలు? ఛే, 100 రూపాయలు పెట్టుకున్నావా? నా కళ్ళజోడు ఎంత తెలుసా? ఎంత? 10,000. ఏ కంపెనీ తెలుసా? రిబ్బన్. తెల్ల రిబ్బనా పచ్చ రిబ్బనా? నీ అబ్బ తల కట్టుకునే రిబ్బన్ కాదురా, కూలింగ్ గ్లాసెస్. మరి కళ్ళజోడన్నా? ఏటగారు వాడిని తీసి కాదు, డబ్బులు సంపాదించడం. ఆ తొక్కలే. అవునరా, డబ్బులు సంపాదించడం తీసి కాదు. నీకేమైందిరా? మొన్న మా నాన్న జాతకం చూపించాడురా, నాకు శని బాగా ఎక్కుందంట. ఒరే, శని పోవాలంటే ఏం చేయాలరా? ఏముంది, శుక్రవారం ఫుల్ తాగి పడుకో, డైరెక్ట్ గా ఆదివారం లేదు మధ్యలో చనిపోతుంది. ఏంటో అలా అంటూ. అవునరా గోపి, నువ్వు భరత్ గారితో మాట్లాడలేంట? అవునరా, మాట్లాడలేదు. పోన్లే, వాడికి మంచి రోజులు వచ్చాయి. అవునరా గోపి, బండి లీటర్కి ఎంత ఇస్తుంది? పొగ మైలేజా? అసలు ఏమంటున్నారా? నా రేంజ్ ఏంటో తెలుసా? మా ఇంట్లో 3 BMW ఉన్నాయి. 10 కేజీలా? 50 కేజీలా? అవి బియ్యం డబ్బాలు కాదురా, BMW కార్లు. అంతేకాదు ఒక బెంచ్ కూడా ఉంది. ఏక బెంచా, వెబ్ బెంచా? అది బెంచ్ కాదురా, బెంచ్ కారు. అయినా నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. రే, మీ తమ్ముడికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీట్ వచ్చింది అన్నావు కదా? అవునరా. ఎప్పుడు వెళ్తున్నాడు? నేనే వద్దన్నానరా. అయ్యో, ఏ మరి ఢిల్లీ దాకా ఎందుకులే అని? ఇక్కడ ఏదైనా చిన్న స్కూల్ ఉంటే జాయిన్ చేద్దామని చూస్తున్నాను రా. ఒరే, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే ఢిల్లీలో కాదురా, మన పక్క గల్లీలోనే ఉందిరా. అంటే మనం మీ తాత పోవడానికి కూడా నువ్వే కారణంగా? ఏ ఏమైంది? వాళ్ళ తాత గుంట్లో బాగుపోతే అమెరికన్ హాస్పిటల్లో జాయిన్ చేయమన్నారంట. వీడు అమెరికా దాకా ఎందుకు లేని అశ్రద్ధ చేస్తుంటాడు, వాళ్ళ తాత ఆకాశంలో కలిసిపోయాడు. ఎరా అంతేనా? అంతే అంతే. నాకు తెలుసురా, నువ్వు స్వాతి ముత్యానికి ఎక్కువ, అని ముత్యానికి తక్కువ. అరే గోపి, ఆ మోహన్ వాళ్ళ బావలేడు పెద్ద బిజినెస్ మ్యాన్ అంట. బిజినెస్ మ్యాన్? వాళ్ళ ఇంట్లో వాళ్ళు బావ ఒక్కడే రా, కానీ మా ఇంట్లో మా నాన్న పీవీసీ పైపుల బిజినెస్, మా బాబాయ్ ఐరన్ పైపుల బిజినెస్. మొత్తానికి మీద గొట్టాల ఫ్యామిలీ అంటావు. ఒరే, వాళ్ళ అబ్బాయి లేడు, బీటెక్ చదువుతున్నాడంట. బీటెక్? ఛే, ఆడ ఆఫ్టర్ ఆల్ బీటెక్ రా, కానీ నేను IIIT చదివాను. ఐటి 3 సార్లు ఎందుకు చదివావురా? అంతేకాదురా, వాళ్ళన్న పెద్ద ఇంజనీర్ అంట. ఇంజనీరా? వాళ్ళన్న ఆఫ్టర్ ఆల్ ఇంజనీర్, కానీ మా అన్న ఎక్కడ పని చేస్తాడో తెలుసా? ఎక్కడ? అంతరిక్ష కేంద్రంలో. అంతరిక్ష కేంద్రంలోనా? ఏం చేస్తాడరా? రాకెట్ పైకి వెళ్తున్నప్పుడు కింద మంట వెలుగుతుంటదా, అది వెలిగించేది మా అన్నే. అవునా? అంతేకాదు, రాకెట్ పైకి వెళ్తున్నప్పుడు గాలికి మంట ఆడిపోకుండా చేతులు అడ్డు పెట్టేది కూడా మా అన్నే. ఒరే గోపి, రాకెట్ చాలా పెద్దగా ఉంటది కదరా. అంటే రాకెట్ పైకి వెళ్ళిన తర్వాత చిన్నదైపోద్ది కదా, అప్పుడు పెడతాడు. అప్పుడా? ఒరే, ఈ జాబ్ ఏదో బాగుందిరా, నాకు కూడా ఇలాంటి జాబ్ ఉంటే చెప్పరా? ఓకే, మంట అరిపోకుండా కిరోసిన్ పోతా. ఇంకో అన్నాడంట, జాగ్రత్తగా నడు లేకపోతే పడిపోతావని. మామిడికే ముక్కలేట, ఆడేవో రాకెట్ మంట అనడం, నువ్వేం దానికి కొట్టడు. ఒరే, అడు అని దరివేసే లోపే ఆవిడ రావడం వెళ్ళిపోవడం రెండు జరిగాయి. అవునా? నానా మైత్రి వనం దా పైకి వచ్చి కూర్చో. ఒరే గోపి, ఆ వంశీగారు లేడు, 6,000 పెట్టి ఫోన్ కొనాలంటరా. 6,000? నా ఫోన్ ఎంత తెలుసా? 60,000. 60,000? అందులో గూగుల్ నాకు ఆప్షన్ ఇచ్చాడు బావా, అందులో
ఏదెతికినా దొరికేస్తుంది. ఏదెతికినా అయితే మన క్రికెట్ గ్రౌండ్ లో 200 పడిపోయి ఎత్తుకు. ఒరే ఆ ప్రసాద్ గారు లేడు, ఎఫ్జెడ్ ఎఫ్జెడ్ బండి కొన్నాడంట. ఎఫ్జెడ్ ఎక్స్వైజెడ్ ఏం బలరయ్యే, మా ఇంట్లో చూడు 3 బుల్లెట్లు ఉన్నాయి. అయితే గన్ కొనుక్కొని కాల్చుకో. నేను మాట్లాడుతుంది గన్ లో పెట్టి పేల్చుకునే బుల్లెట్ల గురించి కాదు, బుల్లెట్ బండి గురించి. మొన్నే ట్యాంక్ ఫుల్ చేశాను. సెప్టిక్ ట్యాంకా వాటర్ ట్యాంకా? బండి ట్యాంకు. బండి ఒక్కసారి స్టార్ట్ చేసి 5 గేర్లు వేసి హైవే మీద వెళ్తే ఉంటదే. ఇంక ఎవడ ఆపిన వాపి తాగిద్దా. మొన్న మా ఊళ్ళో కోడిపందెం తెలుసా? పందెమండి గుర్తొచ్చింది. మొన్న పందెంలో బరిలోకి జాతి పుంజం దింపాం. ఏ కోడిపుంజలు లేవా? అవునరా, మా ఊర్లో కూడా పండగైన 2 రోజులకి పోతుని పలిస్తారా? అయితే నువ్వు ఆ ఏరియాలో తిరక్కుపి. ఈ మధ్య టీవీలో కనిపిస్తున్నావంట, ఏం చేస్తున్నావురా? ఏం చేస్తాడు? ఎక్కువ షో చేస్తాడు. ఏమన్నారా? అదే నువ్వు టీవీలో ఎక్కువగా షోలు చేస్తున్నావుగా, దాని గురించే చెప్తున్నా. అదేం లేదురా, మొన్న ఒక షార్ట్ ఫిల్మ్ చేశా, ఆ చేసిన దగ్గర నుంచి అందరు తెగ గుర్తుపడుతున్నారు. కానీ కానీ ఎవరు నాతో సెల్ఫీ దిగట్లేదురా. విష్ణుబొమ్మను ఎవడైనా గుమ్మం ముందు పెట్టుకుంటాడు, కానీ ఇంట్లో పెట్టుకోలేడుగా. షూటింగ్ లో ఎక్కువ క్లోజ్అప్ నాకే పెడతారు. అందుకే పళ్ళుతోనుకొని వెళ్ళాలి, పళ్ళుతోనుకొని వెళ్ళాలి. అరే నేను డబ్బింగ్ ఎలా చెప్తున్నా తెలుసా? నోడుతోనే. నీకు అదే తెలుసు, డబ్బింగ్ సింగిల్ టేక్ లో చెప్తా. ఏ మైక్ లో చెప్పొచ్చుగా. ఒరే మొన్న పండగ భోజనాలు పెట్టారా? భోజనాల్లో 6 కూరలు పెట్టారు తెలుసా? అవును, ఏంటి 6 కూరలే? మొన్న మా చెల్లి పెళ్లి చేసాం, ఆకులో 66 కూరలు వేసాం. అదే చెప్తా, అన్నం పెట్టి ఇంకా బాగుండుగా. మా బావకి ఎంత ఇచ్చాం తెలుసా? 10 కాసులు ఇచ్చాం. ఏంటి రూపాయి కాసులా? నువ్వు మారవరా. నువ్వు మారేవేంటి? 10 కాసులతో పాటు బండి కూడా ఇచ్చాం. ఏంటి తోపుడు బండి? నీతో మాట్లాడితే నా పరువు పోద్రా. ఉంటేగా పోవడానికి. అవునరా, నా పరువు కూడా పోతుంది. నేను రోజు రోజుకి పెద్ద ఏదైనా అవుతున్నానంట్రా. తప్పులేదు, మద్దతు తిరిగితే ఆ మాత్రం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మా అన్నయ్య జాబ్ వదిలేద్దాం అనుకుంటున్నాడు రా. ఒరే అలా ఎక్కడ పడితే అక్కడ వదిలేద్దని చెప్పరా, అసలు దొంగలున్నారు. ఒరే పాయసం మొగం కూడా, అదేనా జిలేబీ అనుకున్నారా దొంగలు ఎత్తుకుపోవడానికి? జాబ్ రా, ఇంతకే ఎందుకు వదిలేద్దాం అనుకుంటున్నాడు? మా అన్నయ్య బాస్ డైలీ తిడుతున్నాడంట్రా. తిడుతున్నాడా? దేనికిరా? అది మెట్ల మీద వచ్చి టైం వేస్ట్ చేయడం ఎందుకు, లిఫ్ట్ మీద రావచ్చు కదా అంటున్నాడంట. మరి వెళ్ళొచ్చుగా. మొన్నే కొత్త బండి కొనుక్కున్నాడు రా, లిఫ్ట్ అడిగి ఎలా వెళ్తారు చెప్పు. వదిలేద్దాం అనుకుంటున్నా. ఒరే నేను డైలీ లిఫ్ట్ అడుక్కునేది జాబ్ కెళ్తానరా, ఆ జాబ్ ఎలా నాకు వచ్చేలా చూడండి రా. నాకు ఇవ్వడానికి అది అన్నా బెల్లం ముక్క అనుకున్నావా? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రా. ఒరే పోని సెంట్రల్ లో కాకపోయినా నేను మూల కూర్చొని చేసుకుంటాను రా, నాకే ఆ జాబ్ వచ్చేలా చూడండి రా. అది పాము కాదురా, ఇడు శాలరీ ఎంత అడుగుతున్నాడు. మీరేం పిచ్చోళ్ళు, భయపడి పారిపోతున్నారు. ఊరే మా ఇద్దరికి అర్థం కాలేదు, నీకెలా అర్థమైందిరా? ఒక పిచ్చోడి గురించి ఇంకో పిచ్చోడికే తెలుస్తుంది. అరే అవునరా, ఇంతకీ ఆ జాబ్ కి శాలరీ ఎలా ఇస్తారా? ఎలా ఇవ్వడం ఏంట్రా, నెలవగానే బ్యాంక్ అకౌంట్ వేసేస్తారు. ఒరే నువ్వు నాకు ఈ జాబ్ ఇచ్చినా నేను చేయండిరా. ఏమైంది? నా పర్సనల్ అకౌంట్ ఉండగా ఆ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తే నేను చేయడం జాబ్ వెనకడికి. ఇలాంటి వాడే పెళ్ళానికి వైఫ్కి తేడా ఏంటని తెలుగు డిక్షనరీలో ఎత్తికాడంట. ఒరే అవునరా సెట్ అయ్యారు, నువ్వు ఆ సినిమాలో సెలెక్ట్ అయ్యి ఉంటా కదరా, ఎందుకు వెళ్ళట్లే? ఏముంది, లైటింగ్ బాగా ఖర్చు ఎక్కువైపోతుందంట, వెళ్ళిపోమన్నారు. Ha 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 ha